డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మాట్లాడుతూ ఎప్పుడో 32 సంవత్సరాల క్రితం జరిగిన మాట చెప్పానని అన్నారు. తాను మాట్లాడిన మాటలను వక్రీకరించారని ఆయన మండిపడ్డారు. ఇదే నేపథ్యంలో బొంతు రాజేశ్వరరావుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అందరికీ నమస్కారం. రాపాక స్టోరీ అలాగా కంటిన్యూ అవుతుంది సీరియల్గా. నేనైతే డైరెక్ట్గా మాట్లాడింది కాదు, ఒక మీటింగ్లో మాట వరుస నడుస్తూ కార్యకర్తలు ఎలా ఉండాలి, నీతి నిజాయితీతో నడవాలనేటువంటి దాని మీద నాకు ఒక ఆఫర్ వచ్చింది, ఆఫర్ను కూడా నేను తిరస్కరించానని చెప్పి నేను చెప్పాను. అది అయ్యింది. అది ఎపిసోడ్ నిన్న వరకు వేల వరకు అయ్యింది. వేళ మళ్ళీ మధ్యాహ్నం నుంచి వేరే మొదలు పెట్టారు. అక్కడ ఏదో దొంగోట్లు వేయించానని, దొంగోట్లతో నేను గెలిచానని. నేను చెప్పిన మాట వాస్తవం, దొంగోట్లు వేయించారని కాదు, ఇప్పుడు దొంగోట్లు వేయాలి. పూర్వం అక్కడ నుంచి మేము పంచాయతీ ఎలక్షన్ నిలబడితే వాళ్ళు వచ్చేవారు, అంతర్వేది నుంచి నాకు సహకారంగా వచ్చి వాళ్ళు దొంగోట్లు వేసేవని చెప్పేవారు. వేసారా పోయారా నాకు తెలియదు, సరే నవ్వే ఊరుకునేవాడిని నేను. అది ఊరికే క్యాజువల్గా అందరూ చెప్పేటప్పుడు జోక్గా నేను చెప్పాను, తప్పితే పెద్ద సీరియస్ అవుతుందని, సీరియస్గా తీసుకుంటారని నేనేం చెప్పలేదు. అంటే వాళ్ళు వచ్చి అన్న నేను 5 ఓట్లు వేసాను, 10 ఓట్లు వేసానంటే సరే నవ్వి ఊరుకునేవాడిని నేను. ఇంక నేను చేసేది ఏముంటుంది అందులో? అది ఊరికే చెప్పాను, దాన్ని పెద్ద ఇష్యూగా చేసుకుని. ఆడెవడో లండన్లో ఉంటాడు, ఒకడు ఖాళీగా పని పాటు లేదు, అడిగి పని పాటు లేకుండా నా మీద ఏదో పెడతా ఉంటాడు. అతను ఏదో ఆడి మొహం కూడా చూడలేదు నేను ఎప్పుడు కూడా, ఏదో ఫోటోలు చూడటం తప్పితే అతను నాకు పరిచయం లేదు. అసలు అతనికి నాకు విరోధాలు లేవు, ఎందుకు పెడతాడో తెలియదు. ఏదో చేయాలనుకుంటాడు, ఏమీ చేయలేడు. చేతగానోడు ఎక్కడో ఉండి ఏడుస్తూ ఉంటాడు. ఆడి గురించి నేను మాట్లాడేదంటే ఎవడో పోరం పోగు పెడితే దానికే సమాధానం చెప్తాము. ఈ ఎన్టీవీలో అంటాడు, ఎన్టీవీలో సెల్ ఆఫ్ చేశాడు, అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. అక్కడ గడప గడపలో నడుస్తున్నాను నేను, గడప గడపకున్నంతసేపు టీ వీళ్ళు ఫోన్ ఏమి ఎత్తుతాను. తర్వాత గడప గడప అయిన తర్వాత 2 గంటలకు వచ్చి